हाई अंडी अंदर एला वेलकम टू मई चैनल रेसीपी उल्ली परक तो नौकल पुलिस चाला अंत चाला टेस्ट उ नार्मल अच्छे अंदर उल्ली परक तो करीसे एक्वर इला चार चुस्कोची ट्राई चयी इप्ड नीन दिन तैयारी विधान चूप्चना आलरे नीन उल्ली परक कटेको पक्न पेना अलागे आनियन कटेको पचिमिर्ची कटेको पक्न पेना निमकाय सज्जनपेको पक्न पे चूसर कदा इपड़ो गिनेको गिने आलरे मैं वाश्क उल्ली परक वेक ఆల్రెడీ నేను రవ్వను కూడా కొంచెం పక్కన పెట్టుకున్నానండి అది కొంచెం స్కిప్ మిస్ అయ్యింది చూసారు కదా ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం ఆనియన్స్ కూడా కొంచెం వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఆల్రెడీ గిన్నె పెట్టేసుకున్నాం కదా కుక్కర్ గిన్నె అక్కడ పైన పెట్టేసుకుందాం నేనైతే కుక్కర్ మూత పెట్టట్లేదండి నార్మల్ గానే కుక్కర్ లో వండుతున్నాను చూసారు కదా అందులోనే కొంచెం salt కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఉడకనిద్దాం బాగా కలిపేసుకుందాం అందులో ఉన్న వాటర్ క్వాలిటీ అంతా అయిపోయేంత వరకు కుక్ కావనివ్వాలి అప్పుడే మనకి తొందరగా కుక్ అవుతుంది చూసారు కదా వాటర్ అనేది ఎలా ఉందో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడకించుకుందాం చూసారు కదా వాటర్ అనేది అంతా ఇంకిపోయింది ఆల్రెడీ మనము చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ రసాన్ని అందులో వేసేసుకుందాం చూసారు కదా నా వీడియో గర్ మీ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మనం రసాన్ని వేసుకున్నాం కదా ఇంకొద్ది సేపు మసలనిద్దాం చూసారు కదా ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న రవ్వను కూడా ఇందులో వేసేసుకుందాం మసులుతుంది కదా ఇప్పుడు మనం రవ్వను కూడా కొంచెం వేసేసుకుందాం 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ రవ్వ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా రవ్వ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకుందాం ఎందుకంటే రవ్వ వేసాం కదా చార్ అనేది ఇంకా చిక్కగా అయిపోతుంది కొంచెం వాటర్ వేస్తే మనకు కొంచెం చార్ అనేది పల్చగా ఉంటుంది చూసారు కదా అందులోనే 1/2 స్పూన్ కారం పొడి కూడా వేసేసుకొని ఇంకొద్ది సేపు మసలనిద్దాం చూసారు కదా బాగా మసిలింది ఇప్పుడు మనము దీనికి తాలింపు రెడీ చేసుకుందామండి ఆల్మోస్ట్ అయిపోయింది కదా మనకి ఇప్పుడు మనము గిన్నెని పక్కకి పెట్టేసుకుందాం అదే గ్యాస్ పైన కళాయి పెట్టుకొని కళాయిలో 3 స్పూన్స్ ఆర్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులోనే కొంచెం ఆవాలు ఎండుమిర్చి వేసేసుకుందాం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకుందాం అందులోనే ఆనియన్స్ కరివేపాకును కూడా వేసేసుకుందాం అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకుందాం తాలింపుని చూసారు కదా బాగా వేగనివ్వాలి తాలింపు అనేది ఈ వీడియో గాని మీకు నచ్చినట్టుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి చూసారు కదా తాలింపు అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చార్ లో వేసేసుకుందాం చూసారు కదా ఉల్లిపరక నూకల పులుసు రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అండ్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్